ఇక్కడ ఎమ్మెల్యే పెద్ద మనగాడా. పెద్ద మనగాడా ఎమ్మెల్యే. యామారారు మీరంతా అంతే చెప్తా. ఎమ్మెల్యే కథ కూడా చెప్తా, చాలా ఉన్నాయి. నేను అందుకని మధ్య విషయం చూస్తే మొత్తం డబ్బులన్నీ వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి దోచేసుకుంటున్నాడు. కొత్తగా ఒక మాట పెట్టాడు, ధరలు పెంచుకుంటూ పోతారంట, దానివల్ల మద్యం తాగడం తగ్గించేస్తా వస్తారంట. తరగతాదు తమ్ముళ్ళు, ఇది ఈయన ధరలు పెంచాడా లేదా? దేనికోసరం పెంచాడు? సొంత ఆదాయానికి పెంచాడు, అవునా కాదా? ఇంకొక పక్కన మద్యపాన నిషేధం అని చెప్పాడా ఎన్నికల ముందు? అందుకే రేట్లు పెంచామని చెప్పాడా? 25 సంవత్సరాలు ప్రొహిబిషన్ పైన మద్యం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 50,000 కోట్లకు అప్పు తేవాలని ఇప్పటికే 25,000 కోట్లు అప్పు తెచ్చాడు తమ్ముడు. అంటే మీరందరూ తాగతానే ఉండాలి 25 ఏళ్ళు. దేనికి? జగన్ రెడ్డి చేసిన పాపానికి. ఆయన అప్పు తెచ్చారు కాబట్టి ఆ అప్పుల వాళ్ళు మీరు తాకపోతే చెవు పెట్టి పిండి వసూలు చేస్తారు కాబట్టి మనం తాగాల. అలాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. రాష్ట్రంలో చూడండి, ఆస్తులన్నీ ఆయనకే కావాలి, మామూలుగా కాదు. గ్రనైట్ ఆయనకే కావాలి, క్రషర్లు ఆయనకే కావాలి, ఇండస్ట్రీస్ ఆయనకే కావాలి, భూగర్భ ఖనిజ సంపద ఆయనకే కావాలి. ఇవన్నీ చాలకుండా ఈ మధ్య భూముల కబ్జా కూడా జరిగిపోతా ఉంది తమ్ముళ్ళు. విశాఖపట్నం 40,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ భూములంతా హస్తగతం చేసుకున్నారు వీళ్ళు. 3 రాజధానులు. ఏం తమ్ముళ్ళు ఎక్కడ చదివారా మీరు? నాకంటే చదువు రాదనుకోండి. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చదివాడు, ఆయన మేధావి, నాకైతే చదువు బొత్తిగా రాదు. ఎక్కడన్నా ప్రపంచంలో 3 రాజధానులు ఉన్నాయని చదివారా మీరు? ఎక్కడన్నా 3 రాజధానులు అభివృద్ధి అయిన దేశం గాని రాష్ట్రమైనా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నేను హైదరాబాద్ అభివృద్ధి చేయకపోతే ఆ రోజు ఈరోజు తెలంగాణ అభివృద్ధి అయ్యేది తమ్ముళ్ళు? దేశంలో 1 అయ్యేదో అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ కసితో నేను ఆలోచించాను, హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, విభజన వల్ల తెలంగాణకు వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం నవ్యాంధ్రంలో ఇబ్బందులున్నాయి, నేను రాత్రింబగుళ్ళు కష్టపడాలి, 2029కి దేశంలో 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకున్నా. ప్రణాళికలు తయారు చేశా, 5 ఏళ్ళు కష్టపడ్డా, మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం నాశనం చేసేశాడు, వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ఎమ్మెగనూరులో మీ అందరికీ తెలివితేటలున్నాయి, 3 రాజధానులు కావాలన్నా 1 రాజధాని కావాలన్నా? 3 రాజధానులు కావాలన్నా 1 రాజధాని కావాలన్నా? 1 రాజధాని కావాలంటే చేతులు పైకెత్తండి అందరూ. ఇంకా వెనకాలన్నోళ్ళు కూడా మీ ఇష్టం. ఏం తమ్ముళ్ళు, 1 మూడా 1 మూడా? ఒకటైతే చేయి చూపయండి, 1 అని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావు? తాడేపల్లిని ఉన్నావు కదా, చూసావా కాదే రెఫరెండం. ఎమ్మెగనూరులో ప్రజలు చెప్పింది ఒకే రాజధాని కావాలని ప్రజలందరూ ముక్త కట్టలు చెప్పారో నా కాదా? రాష్ట్రం అభివృద్ధి కావాలంటే 1 రాజధాని ఉండాలి. కర్ణాటక కాకపోతే ఏది మీ రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు. తెలంగాణకు పోతే ఏది మీ రాజధాని అంటే హైదరాబాద్ నేను డెవలప్ చేసిన సిటీ పేరే చెప్తారు. చెన్నైకి పోతే, తమిళనాడుకు పోతే
మీ రాజధాని ఏదంటే చెన్నై అని చెప్తారు. మనం ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? మూడు ముక్కలాట ఆడుతున్నాడు మా ముఖ్యమంత్రి. తొందరలో ఆ మూడు ముక్కలాట తేలితే అప్పుడు మా రాజధాని తేలుతుందని చెప్పుకోవాలా? అతనికి సిగ్గు లేదు, మనకు సిగ్గు లేదా తమ్ముళ్ళు? ఈ రాష్ట్రంలో ఉందా లేదా? ఉందా లేదా? పేటీఎం బ్యాచ్ ఉంది ఒకటి. ఆయన ఏది చెప్తే దాన్ని తూచా తప్పకుండా వల్లి వేస్తా ఉంటారు ఆ పేటీఎం బ్యాచ్. వాళ్ళకి తల లేదు, తోక లేదు, ఆలోచన లేదు. ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక మంత్రి అప్పుల మంత్రి. హరికథలు బాగా చెప్తాడు. కనీసం మూడు రాజధానులంటే కాదు ముఖ్యమంత్రి గారు, ఒకే రాజధాని ఉండాలని చెప్పలేని దద్దమ్మ ఈ అప్పుల మంత్రి. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఏ మంత్రి తమ్ముళ్ళు? ఏ మంత్రి? బెంజ్ కారు మంత్రి. ఆయన చాలా బిజీ. ఏం పనులు చేస్తా ఉంటాడు? పేకాట ఆడిస్తాడు, క్లబ్బులు పెట్టి పేకాట ఆడిస్తాడు. పక్క రాష్ట్రంలో మద్యం తెచ్చి అమ్ముతాడు, భూ కబ్జాలు చేస్తాడు. ఈ యొక్క కర్నూలు జిల్లా నుంచి మొత్తం వలసలు పోతా ఉంటే ఆయన కార్మిక శాఖ మంత్రి వలసలు మాత్రం ఆపలేడు. ఏం తమ్ముళ్ళు, వీళ్ళు మంత్రులుగా మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి, పోలవరం పట్టసీమ నేనే కట్టాను, 9 నెలల్లో పూర్తి చేశాను. 2 నదులు కృష్ణా గోదావరి అనుసంధానం చేశాను. పోలవరం ప్రతి సోమవారాన్ని పోలవరంగా పెట్టుకుని 72% పనులు పూర్తి చేశా. నేనుంటే 2020కి పోలవరం పూర్తయ్యేది. పోలవరం పూర్తయితే 8 నూరుకు మాకేమి లాభమని మీరు ఆలోచిస్తారు. నేను ఒకటే ఆలోచించాను, పోలవరం పూర్తి చేసి నేరుగా నల్లమలై ఫారెస్ట్ లో టనల్ కొట్టి బనక చెర్లకు దాన్ని కనెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను. బనక చెర్ల రిజర్వాయర్కి రెగ్యులేటర్ దగ్గర అది వచ్చుంటే రాయలసీమకంతా నీళ్లు వెళ్ళేటివి. తుంగభద్రలో ఉండే నీళ్లు ఈ కర్నూలు జిల్లాకు వెస్ట్రన్ తాలూక్స్ కి పూర్తిగా ఇచ్చేవాడిని తమ్ముళ్ళు. అందుకే ఆర్డీఎస్ కి 2000 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ చేశాను. గుండ్రేవల నేనే శాంక్షన్ చేశాను. 5500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రినీవా చాలా వరకు పూర్తి చేసి కాలువ వెడల్పు చేశారు. ఇది కాకుండా గుదు రాఘవేంద్ర ఆ ప్రాజెక్ట్ అంటే ఎప్పుడు నాకు జ్ఞాపకం వచ్చేది మోహన్ రెడ్డి. వెనకబడేవాడు, సార్ మీరు ఏమన్నా చేయండి నాకు గురు రాఘవేంద్ర కావాలనేవాడు. ఆయన అడిగిన దాన్ని కాదనకుండా గుదు రాఘవేంద్ర పూర్తి చేసి అదే మారిగా పులి కనుము కూడా పూర్తి చేశావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఈరోజు హంద్రినీవా ద్వారా నీళ్లు వస్తే ఆ నీళ్లు కూడా అవసరమైతే మెట్ట ప్రాంతాలకు ఇచ్చి ఇక్కడే ఒక రిజర్వాయర్కి మీకు తాగునీళ్ళ కోసం 4 టీఎంసీ నీళ్లు కూడా అప్పుడు శాంక్షన్ చేశాం. ఆ ప్రాజెక్టు కూడా గాజుల దిన్నె కోసరం. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి, 1 మీటర్ పెంచేస్తారంట. నీళ్లు మాత్రం లేవు కానీ ప్రాజెక్టు పెంచి ఎవరైతే అక్కడ ఉన్నారో భూములు ఉన్నాయో వాళ్ళందరూ పొట్టగొడతామంటారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతం వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం. ఎందుకని నేను ఇప్పుడు కూడా వేసుకున్నానంటే చేనేత కార్మికులంటే నేను 8 నూరుకు వచ్చిన తర్వాత చేనేత కుటుంబాన్ని పరామర్శించకుండా పోలేను, వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా పోలేను. అదే సమయంలో
బోయ కమ్యూనిటీ ఉండే ప్రాంతం ఇది, కురవ కమ్యూనిటీ ఉండే ప్రాంతం ఇది, ఎక్కువ ఓట్లు పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇది, బుడగ జంగాలుండే ప్రాంతం ఇది, మాదిగలు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. వీళ్ళంతా ఎప్పుడో తెలుగుదేశం పార్టీని. అందుకే నేను ఆలోచించాను, మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. సాగునీరు తాగునీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడ నీటి ఎద్దడ లేకుండా చేసి ప్రతి ఒక్క ఎకరాలో బంగారు పండించే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.